తిండి లేని వారికి తిండి. ఈరోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట ఆ లేడీ, ఆ చిన్న దుకాణం పెట్టుకుంటే అరే అందరూ ఇలా కుమార్ ఆంటీకి డొనేషన్ చేయండి రా. వినండి, ఎక్కడుందో చెప్పండి, నేను కూడా వెళ్తా. అలాంటి మంచి వారిని మనం సపోర్ట్ చేయాలి సరికదా. గజం కేవలం 826 రూపాయలకి 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. సోనీ సుద్దికి ఎందుకు ఇవ్వలేదు? ఇంత పెద్ద యాక్టర్ కరోనాలో వేల మందికి సపోర్ట్ చేశాడు. మన సత్తా మోదీకి చూపిద్దాం, మన సత్తా మోదీ తత్తులకు చూపిద్దాం. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, తెలుగు సత్తా, ఎన్టీఆర్ అనుచరులందరూ రండి. అది చంద్రబాబు గది దొంగ, వెన్ను పొట్టు పొడిచే గది దొంగ, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు వీళ్ళందరూ. అంబేద్కర్కి ఏమో 450 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం అట, రాజ్యాధికారం ఏమో వీరికి, మనకేమో విగ్రహాలు. ఎందుకు? మనం బీసీలు దళితులం కదా. నేను బీసీ కాకుని దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కులాల మతాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాను 42 సంవత్సరాలు. 200 దేశాలు మద్దతు ఇచ్చాను. ఇప్పుడు చూడండి, అక్టోబర్ 2 సమిట్ ఎలాగ జరుగుతుందో చూడండి. జరగకుండా ఏ శక్తులు ఆపితే వాళ్ళ బటన్ నొక్కి పైకి పంపిస్తా. దేశంలో ఉన్న నెంబర్ 2 మంత్రి గారు నా ఫోన్ లోనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు, వెల్కమ్ చేసి చెప్పారు, వెల్కమ్ చేశారు. అది అందరూ కలిసి పనిచేయాలి. 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ, అప్పులు తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు దాన్ని